ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనర్హుడని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు విమర్శించారు. కడప జిల్లా పొద్దుటూరులో ఎన్టీఆర్ సుజల శ్రవంతి కార్యక్రమాన్ని మంత్రి కిషోర్ బాబు ప్రారంభించారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన కుంభకోణాల వల్ల మన రాష్ట్రానికి కుంభకోణాల రాష్ట్రంగా పేరొచ్చిందన్నారు. జగన్ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందన్నారు. ఓబులాపురం బయ్యారం గనులకు ఇష్టానుసారంగా లీజులకిచ్చి వేల కోట్లు అక్రమార్జన చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవినీతి గర్భం నుండి పుట్టిన పిల్ల కాంగ్రెస్సే వైఎస్ఆర్ సిపి అని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఈ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. జయలలితకు వచ్చిన దుస్థితే వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షునికి వస్తుందన్నారు. అసెంబ్లీలో పేదల పక్షాన వైఎస్ జగన్ ఒక్క నిమిషం మాట్లాడిన పాపాన పోలేదని మంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలం చెందాడు. గతంలో మేము చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. అసెంబ్లీలో అతను ఒక్కరోజు కూడా సరిగ్గా అసెంబ్లీ జరగడానికి అవకాశం లేదు. వీధి రౌడీలాగా ప్రతిసారి వెల్లలోకి వచ్చి గందరగోళం సృష్టించి అక్కడ యుద్ధ వాతావరణం తయారు చేసి అసెంబ్లీని అంతా కూడా అస్తవ్యస్తం చేసేసి ఏ విషయం మీద కూడా చర్చ జరగకుండా అసెంబ్లీని జరగనివ్వలేదు. అంటే బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఇంటికిను బయటకన్ను అసెంబ్లీకి తేడా తెలియనటువంటి ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘమైనటువంటి అతని 1 గంట 55 నిమిషాల ప్రసంగంలో బడ్జెట్ మీద పేదవాడి గురించి ఒక్క మాట మాట్లాడి 24% ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. దాంట్లో 24% బడ్జెట్ ఎస్సీ ఎస్టీలకు మేము కేటాయించాం. 6,000 కోట్ల రూపాయలు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి చంపివేశాడు రాజశేఖర రెడ్డి గారు. 45,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధుల్ని దారిమణించాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. పేదల భూములన్నింటిని కూడా లాగేసుకుని ఎస్సీ జడ్ల పేరుతో పెట్టుబడిదారులకు ఇచ్చాడు 16 లక్షల ఎకరాలు.